నేను నిన్న మార్నింగ్ మా పార్టీ తరపున కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని ఒక ప్రీమియర్ బాడీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశారు, మీ ఒక రిప్రజెంటేటివ్ని పంపించండి, ప్రతి ఎలక్షన్ ముందు ప్రతి పార్టీ ఎకనామిక్ పాలసీ గురించి డిస్కస్ చేయడానికి పంపించండి అని వై హరిశ్చంద్ర ప్రసాద్ గారు అని లెటర్ రాశారు. మా పార్టీ వాళ్ళు నన్ను వెళ్ళమని అడ్వైజ్ చేస్తే నోవోటెల్ హోటల్లో నిన్న వెళ్ళాను. పార్టీ స్టార్టింగ్లో ఆల్ 8 పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాట్లాడమన్నారు. లాస్ట్ 8 నేను మాట్లాడేది, ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు సమయం ఇచ్చారు, 3 నిమిషాలు గ్రేస్ పీరియడ్ మీటింగ్ జరగకముందు వై హరిశ్చంద్ర ప్రసాద్ గారు మోడరేటర్ అయినా వారు ఏం చెప్పారంటే, ఇది నాన్ పొలిటికల్ ఈవెంట్, వీ ఓన్లీ వాంట్ టు హియర్ యువర్ ఎకనామిక్ పాలసీ. మీ ఎకనామిక్ పాలసీ ఏంటి, దాంట్లో స్పెసిఫిక్ కేటగిరీస్ ఇష్యూస్ గురించి మాట్లాడమన్నారు. సిక్ ఇండస్ట్రీస్ గురించి, న్యూ ఇండస్ట్రీస్ గురించి, స్టార్టప్ కల్చర్ గురించి, వేరియస్ ఇష్యూస్ మీద మాట్లాడమన్నారు. నిన్న జరిగిన దాని గురించి నాకు మీడియా మిత్రులు కొంతమంది తెలిపారు, కొన్ని కొన్ని ఛానల్స్లో నేను మాట్లాడిన పూర్తి సారాంశం మొత్తం టెలికాస్ట్ చేశారని కూడా చెప్పారు. ఇక్కడ నా ల్యాప్టాప్లో ఉంది. నేను బయట ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక టీవీ ఛానల్ నా టెలిఫోన్ చేసి అడిగారు, ఇలా బోరింగ్ అని వాడారంట అని. అశ్వత్థామ హత కుంజరహ, సామెత అందరికీ తెలుసు అనుకుంటా, అశ్వత్థామ హత కుంజరహ నేను మాట్లాడిన 5 నిమిషాల స్పీచ్లో రెండు వర్డ్స్ వాడి కట్ చేసి, మరి మీ అందరూ ఫుల్ స్పీచ్ ఎంతమంది చూసారో ఇక్కడ తెలవదండి, చూసారా సార్ అందరూ? దాని గురించి వాళ్ళ సీఎం గారు కొంత కమెంట్ చేశారని తెలిసింది. సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నారండి, మన వాళ్ళు బ్రీఫ్డ్ చేసినట్లేరు మీకు సరిగ్గా, అంత ఇంగ్లీష్లో ఉంది సారాంశం అంతా. మీ పార్టీలో జయదేవ్ గారు అని వారికి ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది సార్. జయదేవ్ గల్లా గారిని ఒక్కసారి స్పీచ్ మొత్తం చూస్తే ఆయన చాలా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీ సమయాభావం వల్ల మీకు అందరూ చెప్పుండకపోవచ్చు, బోరింగ్ అనే పదం ఒకటి వాడినట్టున్నారు. లాస్ట్ 5 ఏళ్ల హిస్టరీ, 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది ఐటెం బై ఐటెం టైం లైన్ ఉందండి. ఎవ్రీ ఇష్యూ ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. నేను మాట్లాడిన స్పీచ్లో కూడా నేను లాస్ట్ స్పీకర్ని, ముందు 7 మాట్లాడారు ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ గురించి, నేను మాట్లాడి మిమ్మల్ని బోరింగ్ కొట్టి ఇబ్బంది పెట్టను, నేను మా లీడర్ విజన్, మా పార్టీ విజన్, ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడతానని స్పష్టంగా మాట్లాడాను. మీడియా మిత్రుల్ని కోరుకునేది అదే, మొత్తం సారాంశం చూడండి. అలాగే నెంబర్ 2, పెద్దవారు కమ్యూనిస్ట్ నాయకులు రామకృష్ణ గారు బీ ఫారం వెనక్కి తీసుకోండి, ఎలక్షన్లో చేయకూడదని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. బెజవాళ్ళ పుట్టు పెరిగిన ప్రతి ఒక్కళ్ళకి కమ్యూనిస్ట్ భావజాలం అంటే చాలా గౌరవం ఉంటుంది. వారు నాకు సుపరిచితులు, నాకు బాగా తెలిసి పరిచయం ఉన్న మనిషి. వారిని నేను, వారు చేసిన కమెంట్ నేను సహృదయ భావంతో అంగీకరిస్తున్నాను. అదే యాడ్ స్టిక్, వారు చెప్పిన స్టేట్మెంటే స్పెషల్ స్టేటస్ మీద మా నెగిటివ్గా మాట్లాడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఫారాలు విత్డ్రా చేసి ఎలక్షన్లు కంటెస్ట్ చేయకూరన్న మాట మీరు వెళ్ళి అందరికీ చెప్పాలి. ఈ రాష్ట్రంలో అది అప్లై చేస్తే అది ఎవరికి వర్తిస్తుందండి? మరి వారికే కదా వర్తించేది. నేను నిన్న మాట్లాడింది వక్రీకరించి డాక్టర్ చేసి దాన్ని 2-4 గంటలు రాద్ధాంతం చేశారు. రామకృష్ణ గారిని వేడుకుంటుంది అదే యాడ్ స్టిక్ అందరికీ అప్లై చేయండి. వారి దాన్ని నేను చేసిన కమెంటు మొత్తం వీడియో మొత్తం చూసి, వీడియో చూడకుండా ఇంటెలిజెన్స్ ఫోరం చలసాని శ్రీనివాస్ గారు కూడా ఫోన్ చేశారు, వారికి ఇదే చెప్పాను. వారు కూడా చాలా సెన్సిబుల్గా, నేను వీడియో మొత్తం చూడలేదండి, చిన్న బయట అంటే కాదు సార్, అది 5 మినిట్ వీడియో స్పీచ్, నేను ఎక్కడా చెప్పలేదు దాంట్లో, ఎక్కడా వర్డ్ వాడలేదు, చూడండి అని నేను తప్పకుండా చూసి క్లారిఫై చేస్తాను. అందరూ ఒక సింపుల్ అండి ఫ్యాక్ట్ బేస్డ్ అప్రోచ్. నేను ఇష్యూ బై ఇష్యూ, పాయింట్ బై పాయింట్ వెళ్తాను. అసెంబ్లీలో చేసిన తీర్మానం కాపీ మీ అందరి దగ్గర ఉందండి? కౌన్సిల్లో చేసిన తీర్మానం మీ అందరి దగ్గర ఉందా? ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం మీ అందరి దగ్గర ఉంది కదా? జైట్లీ గారికి తీర్మానం చెబుతా? స్పెషల్ స్టేటస్ ఏముంది? 3,500 కోట్లు, తప్పితే ఇంకేముంది? స్పెషల్ ప్యాకేజ్ ముద్దు, ఇవన్నీ గత 2 సంవత్సరాలుగా 25 సంవత్సరాలతో కూడిన పిల్లలందరికీ చూస్తే నా ఫోన్ ఓపెన్ చేస్తే మీకు కనపడతాయి వీడియోలన్నీ, దశావతారాలు. కమలసన్ గారు ఏమనికి వస్తారండి పాపం? దశావతారం వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా అండి. దశావతారం నేను సినిమాలో ఇంతకాలం ఉన్నాను పాపం, ఇంతగా నాకు ఇంకా సినిమా యాక్టర్ కోసం చూసుకున్నాను. బయట దొరుకుంటే అసలు ఇంత గొప్ప యాక్టర్లు ఎక్కడ దొరకరు. ఒకటి,
ఇట్లా డాక్టర్ చేసి మైండ్ గేమ్స్ ఆడి ఈ మీడియా అంతా దీన్ని, మీడియా ఈజ్ అ ఫోర్త్ ఎస్టేట్, యు ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద సొసైటీ. మీరే దీన్ని వక్రీకరించి వాట్సాప్ గ్రూపులు పెట్టేసి 24 గంటలు దీన్ని ఒక ఫోడర్ లాగా చేసి, నేను డిఫెండ్ చేసుకోను, నా మీద చాలామంది చాలా కమెంట్లు చేశారు, నా బెజవాడ ప్రజలకు తెలుసు, వాళ్ళే దాని సమాధానం చెప్తారు April 11. నేను దీన్ని కమెంట్ చేసి నా టైం వేస్ట్ చేసుకుని ఒకళ్ళ టైం వేస్ట్ చేసుకోను. ఆన్ ద సేమ్ టోకెన్, మై డీసెన్సీ కెనాట్ బి టేకెన్ ఎస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. ఈ ఇష్యూస్ అన్ని తీసుకొచ్చి ఎలక్షన్లో మెయిన్ అంశాలను సైడ్ ట్రాక్ చేసి ప్రభుత్వ వైఫల్యాల గురించి డిస్కషన్ లేకుండా, ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ళ నుంచి వారు న్యాయ నిర్ణేతలు ప్రజలు, మేము చేసిన పోరాటాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాలు టైం లైన్ 2014 నుంచి ఉంది. మీ అందరికీ కావాలంటే ఆ వీడియో చూపించమంటారా, దశావతారాల వీడియో ఏ రోజు ఏం మాట్లాడారో మీ అందరి సెల్ ఫోన్లోనూ ఉంది. నా పూర్తి వీడియో చూస్తారు ఒకసారి మీరందరూ, చూపించమంటే చూపిస్తాను, మీరు ఏది అడిగితే అది చేస్తాను. ప్రీవియస్ది ఫుల్ వాల్యూమ్ పెట్టండి. Well established public debate. I will not go into some status issues, which is a hot debate. So I will make I will make our vision short and sweet. Speaker ekkada unnama? Well established public debate. I will not go into some special status issues, which is a hot debate. The only political party that has been consistent and committed to granting special status from inception of this state has been YSR Congress Party, and I rest my case there. And going forward, CII has been a premier body shaping business policy, both macro-level policy and macro-level policy across the country. Been YSR. Of course, we have all the representatives of all the political parties. I will make our vision short and sweet. I'm not going to delve into some of the facts that are well established in the public domain. I will not delve into some of the special status issues, which is a hot debate. The only political party that has been consistent and committed to granting special status from inception of the state has been YSR Congress Party, and I rest my case there. And going forward, CII has been a premier body shaping business policy, both macro-level policy and macro-level policy across the country. And of course, Mr. Harichandra Prasad and his colleagues have taken an active role in hand-holding the young state over the past 5 years. Well, I'm not here to comment on what has happened in the past 5 years. It's been a turbulent time, I understand, and I'm respectful of that. So going forward, what is the vision of YSR Congress Party? While we have a very pro-socialist, pro-farmer agenda, we are a young party. Any concern? The TV is also there. Telugu lo kuda koncham kavali. Okay, okay. It's just that the message is business side. Okay. Sir. Well, no. May 2014 స్టార్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం స్పెషల్ స్టేటస్ మీద. గత 5 సంవత్సరాలుగా నిరంతరం ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు చేసిన నిరసనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఈ ఎన్నికల తరుణంలో అనరాని మాటలంట, ఏ సభ్య సమాజంలోనూ ఇంతటి అహంకారానికి, అనాగరికతకి చోటు లేదని బెజవాడ ప్రజలు భావిస్తారు. నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, మీరు నమ్ముతారని ఆలోచిస్తున్నాను. మనం చేయాల్సిన ప్రజలకు చెప్పాలి, మన స్వశక్తితో చేసిన పనులు చెప్పాలి. తాతలు ఇచ్చిన ఆస్తులు, మామూలు ఇచ్చిన కబుర్లు చెప్పుకుని చెప్పడం కాదు, మన స్వశక్తితో ఏం చేసామని చెప్పండి. 9 ఏళ్ళు పార్టీ, ఈ వైఎస్ఆర్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బిల్డ్ చేశారు, 3600 కిలోమీటర్లు నడిచారు, ప్రజల్ని కలిశారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్షంలో ఉన్నారు. సీఎం గారు నేను వేడుకునేది ఒకటే, మొత్తం వీడియో మొత్తం చూడండి, పోటీలు పడి ట్వీట్లు పెడతాం కాదు, ట్వీట్లు చదువుకోండి, కాస్త ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు పక్కన పెట్టుకోండి. ఇది క్రిమినల్ ఎఫెన్స్, డాక్టరింగ్ వీడియోస్ ఇస్ క్రిమినల్ ఎఫెన్స్. అలాగే నా దృష్టికి తెలిసింది, భారతమ్మ గారి రాసిన లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, దాని మీద కూడా ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం,
లాలో ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడి ఎలా పడాలి డాక్టర్ చేసేసి ఇన్ఫర్మేషన్ చేస్తే దానికి ఓ చట్టం ఉందండి, డిఫమేషన్ సూట్లు ఉన్నాయి, అన్నిటికీ చేస్తాం. బట్ మీరు ఆడుతున్న మైండ్ గేమ్స్కి మేము పడం. మేము సైడ్ ట్రాక్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయ్యి ఈ 3 వారాలు యుద్ధంలో ఎక్కడ డైల్యూట్ అవుతామని మీరు చేసే మైండ్ గేమ్స్ ఏం పడం. నేను ఈ ఊరి మీద పుట్టి పెరిగిన బిడ్డని, ఎంత గట్టాడో నాకు తెలుసు. ఎట్టాను మైండ్ గేమ్స్కి ఏం అదిరేది లేదు, బెదిరేది లేదు. నాకు ఏ ప్రభుత్వంతో ఏ వ్యాపారం లేదు, ఏ ప్రభుత్వంతో ఏదీ లేదు, ఎవరికి దడవాల్సిన అవసరం లేదు. సిబిఐ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకున్నాను నేను.